నమస్కారం ప్రస్తుతం మనతో పాటు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన సంఖ్యాశాస్త్రం గవ్వ ప్రశ్న శాస్త్ర నిపుణులు శ్రీ కృష్ణమాచార్యులు గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అలాగే గురుగారు కొంతమంది పిత్రులు ఎవరైతే ఉంటారు చనిపోయిన వాళ్ళు వాళ్ళకి నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు అలా చేయవచ్చా పితృ దేవతలు అని మనం చెప్పాం గతించిపోయినటువంటి వ్యక్తులు పితృదేవతలు పితృదేవతలకి దీపారాధన చేయటం అర్చన చేయటం ఉన్నటువంటిది వారి మీద మనకు ఉన్నటువంటి అవ్యాధ్యమైనటువంటి ప్రేమ తల్లి తండ్రి మనం విశేషంగా మనం పూజిస్తూ ఉంటాం వాళ్ళు దూరమైనటువంటి దాన్ని తట్టుకోలేక మనం చేస్తూ ఉంటాం అది అవ్యాధ్యమైనటువంటి ప్రేమకు చిహ్నం దాంట్లో దీపారాధనను సపరేట్గా దేవదాగనాలు కాకుండా ప్రత్యేకమైన గదిలో లేదా ప్రత్యేకమైన ప్రదేశంలో ఉంచి వాళ్ళకి దీపం హారతి లేకపోతే తాంబూలం అలాగే ధూపం ఇవన్నీ కూడా కర్మలు అన్నీ కూడా మనం చేయొచ్చు దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు కాకపోతే పితృగణాలు అన్నటువంటి వాళ్ళు గతించిపోయినటువంటి పెద్దలు కాబట్టి వాళ్ళ యొక్క చిత్రపటాలను మాత్రం అలా ఉంచమని ఇటువంటి దోషయుక్తమైనటువంటి పరిస్థితుల నుండి మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే మీరు చేయవలసినటువంటి విధి ఏంటంటే ఒక నిర్ణయం చెప్పింది వాటిలో గరుడ పురాణం అన్నటువంటిది ఒక శాస్త్ర ప్రమాణం మనకి ఆ గరుడ పురాణంలో కాలం గురించి ఒకటి చెప్పబడ్డది మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఆంగ్ల మానంలో గంటలు నిమిషాలు రోజులు నెలలు వారాలు సంవత్సరం మిగతా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఆధునికమైనటువంటి భాషలో మనం చెప్పుకున్నాం ముప్పై రోజులు గడిస్తే ఒక మాసం ఇలాంటి మాసాలు పన్నెండు గడిస్తే ఒక సంవత్సరం ఇది శరీరంలో ఆత్మ ఉండగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన కాలమానం గరుడ పురాణంలో చెప్పబడ్డది ఏంటంటే ఒక వ్యక్తి యొక్క శరీరం నుండి ఆత్మ బయటికి వెళితే అంటే శరీరాన్ని వదిలిపెట్టింది అంటే చనిపోయారు అనుకుందాం మృతి చెందారు మృతి చెందినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరాన్ని భౌతిక దేహాన్ని అంత్యక్రియలు అన్ని వాళ్ళ యొక్క కాలమానం ఏ విధంగా ఉంటుందనడానికి ఒకటి చెప్పారు ఎందుకంటే ఈ దోషాలు నివృత్తి చేసుకోవడానికి కాలమానానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఎలా చెప్పారు తెలుసా మనకి రాత్రి పగలు కలిస్తే ఒక రోజు పౌర్ణిమ అమావాస్య కలిస్తే ఒక మాసం అంటే ఒక నెల రోజు అంటే మనకున్నటువంటి నెల రోజులు దట్ ఈక్వల్ టు పిద్దులు దేవతాగణాలకు రోజు పౌర్ణమి గడియలన్నీ ఒక ఒక పొగలనుకున్నాం అమావాస్య గడియల్లో కృష్ణపక్ష గడియాలన్నీ కూడా తిథులన్నీ కూడా ఒక రాత్రి అంటే ఒక అమావాస్య గడిస్తే వాళ్ళకి రోజు గడిచినట్టు కాబట్టి పితృదేవతలు అందరినీ పూజించడానికి సరైనటువంటి తిథి ఏమిటి అంటే అమావాస్య లాంటి తిథిని పితృదేవతాగణాలని పూజించడానికి సరైనటువంటి రోజుగా మన పెద్దలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఎవరైనా సరే మీ గతించిపోయినటువంటి పితరులు వాళ్ళ ఆత్మశాంతి లేకుండా ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు లేదా మీ దైనందిన జీవితంలో మానసికమైనటువంటి ప్రశాంతాన్ని మీరు కోల్పోయారు అనుకున్నట్టయితే అమావాస్య లాంటి తిథి రోజు గనక వాళ్ళకి తర్పణ వదిలిపెట్టిన పిండ ప్రధానాలు చేసిన విశిష్టవంతమైనటువంటి కాశీ గయా ప్రయాగ మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖమైనటువంటి క్షేత్రం ఉంది కడప జిల్లా పుష్పగిరి ఆదిశంకరాచార్యుల చేత ప్రతిష్ఠితమైనటువంటి మహోన్నతమైనటువంటి శ్రీచక్రం మీరు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రాంగణం పుష్పగిరి మహాసంస్థానం ఆ పుష్పగిరి మహాసంస్థానంలో లక్ష్మీ లక్ష్మీచన్నకేశ్వర స్వామి వారి యొక్క దిగువనే ఒక అద్భుతమైనటువంటి రుద్రపాదం ఉంది ఆ రుద్రపాదాన్ని ఒక్కసారి మన శక్తి కొలది అభిషేకం చేస్తే చాలు ఎవరికి వారుగా నారికేల జలాలు కొబ్బరి జలాల యొక్క నీటితో కనుక ఆ పుష్పగిరి క్షేత్రంలో ఒక్కసారి మీరు గనక అభిషేక క్రతువును జరిపి మీ కుటుంబానికి సంబంధించి గతించిపోయిన పితరులు అంటే పెద్దవాళ్ల యొక్క పేర్లతో గోత్రనామాలతో అర్చన చేయించే ప్రయత్నం చేయండి అమావాస్య రోజు మీ జాతకంలో ఎంతో కాలంగా ఉన్నటువంటి ఈ పితృ సంబంధమైన దోషయుక్తమైనటువంటి పరిస్థితులన్నీ తొలగిపోతాయి మీ భవిష్యత్ అంతా కూడా చాలా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే పన్నెండు రోజులు పితరులకి దట్ ఈక్వల్ టు పన్నెండు మాసాలు ఈ భూ ప్రపంచంలో పదకొండు అమావాస్యలు అయిపోయాయి ఇక పన్నెండో అమావాస్య విశేషవంతమైంది ఆ అమావాస్యలో కూడా మనం అనుకున్నాం కదా పగలంటే పూర్ణిమ రాత్రి అంటే వాళ్ళకి అమావాస్య గడియాలనుకున్నాం పగలంతా అంటే పదకొండున్నర రోజు వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఏదో ఉర్ధవ లోకాల్లో ఉన్నారు వసులోకం ఆదిత్య లోకం ఎక్కడో ఉన్నారు ఇక హాఫ్ డే అంటే పదిహేను రోజులు అది కూడా భాద్రపద మాసంలో పౌర్ణమి నుండి అమావాస్యకు వచ్చేటువంటి ఈ పదహైదు తిథుల రోజుల్లో మహాలయ పక్షాలుగా చెప్తారు పితృదేవత గణాలన్నీ కూడా భూమి మీదకి వస్తాయి వాళ్ళ వంశాంకురాలని చూస్తాయి లేకపోతే వాళ్ళు చేసేటువంటి కర్మలన్నిటిని కూడా వాళ్ళు తీసుకెళ్తారు అక్షయమైనటువంటి తృప్తిని పొందుతారు వీళ్ళకి భోగభాగ్యాలని అనుగ్రహిస్తారని ప్రాచీనమైనటువంటి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఈ సంప్రదాయాన్ని మనం వింటున్నాం తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ మహాలయ పక్షం మహాలయ అమావాస్య ఈ తిథుల్ని అనుసరించడం అన్నటువంటిది భారతదేశంలో ఒక విశిష్టవంతమైన సాంప్రదాయం భారతదేశంలో కాదు ఇప్పుడు సుమారు చేస్తున్నారు ప్రపంచంలోని భారతీయులు లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా గతించిపోయి ఉన్నటువంటి వ్యక్తులకు కూడా కర్మకాండాలు నిర్వర్తించడం అన్నటువంటిది మనం చూస్తూ ఉన్నటువంటి ప్రక్రియగా మనం చెప్పచ్చు గురుగారు పుష్పగిరి సంస్థానం వెళ్ళి అక్కడ అభిషేకాలు చేస్తే మంచిదని చెప్పారు ఒకవేళ అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు అలాంటి వాళ్ళకి మరొక పరిహారం ఏదైనా భాద్రపద మాసంలో పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉన్నటువంటి పదహైదు రోజుల్ని ఈ పదిహేను రోజుల్ని పక్షం అని ఒకవేళ మీరు కాశీ గయా ప్రయాగ లేదా దక్షిణ కాశీగా పిలవగలిగినటువంటి పుష్పగిరి వెళ్ళలేకపోయారు మీరు ఈ దోషయుక్తమైనటువంటి పరిస్థితుల నుండి అంటే మీకు దోషం తగ్గిపోయి ఉండొచ్చు దోషం తక్కువగా ఉండొచ్చు అసలు దోషం లేకుండా ఉండొచ్చు కానీ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలనుకున్నట్టయితే శాస్త్రం ఒక సాంప్రదాయాన్ని చెప్పి ఉంది ఏమిటి తెలుసా పితృదీక్షను తీసుకోవటం మనకు తెలుసు అయ్యప్ప మాలధారణ చేస్తాం శివుణ్ణి ఆరాధన చేస్తూ శివారాధన చేస్తూ మాలధారణ చేస్తాం సరస్వతి అమ్మవారికి చేస్తాం వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి చేస్తాం ఇట్లా అన్ని దేవతాగణాలకు కూడా మాలధారణ చేయడం అనేది ఉంది పితృదేవతలకు కూడా ఒక మాలధారణ ఉంది దాని పితృ దీక్ష అంటారు పదిహేను రోజుల పాటు చేయదలిగినటువంటి ఈ దీక్షలో కేవలం తెలుగు వస్త్రాలని రెండు లేదా మూడు జతల యొక్క బట్టలను మాత్రమే ఉపయోగిస్తూ కొత్త వస్త్రాలను ఉపయోగించు అచ్చంగా తెలుపు రంగులో ఉన్నటువంటి బట్టల్ని మనం వేసుకుంటూ విశేషంగా ఇంటి ప్రాంగణంలో మీరున్న మీరు వృత్తి వ్యాపారం మీద ఎక్కడైనా ప్రయాణం చేస్తూ ఉన్న నియమితమైనటువంటి సందర్భంలో మీరు వండినటువంటి ఆహారాన్ని రుచి చూడకుండా మొదటి ముద్దని మీ ఇంట్లో వారి చిత్రపటం ఉంటే ఆ చిత్రపటం ముందు లేదా చిత్రపటం లేకపోతే ఇంటి ప్రాంగణానికి ఎత్తైనటువంటి దిశ ఉన్నటువంటి చోటుకి అంటే ఇంటి పైభాగానికి వెళ్ళి ఏవైనా సరే పశువులకి పక్షులకి ఇటువంటి గణాలకి ఆ మొదటి ముద్దని ఇచ్చేసి మళ్ళీ రావాలి ఈ పదిహేను రోజుల వరకు కూడా క్షౌరం చేయించరాదు చేతికి గోర్లు తీసివేయాలి భూసయనం నేల మీదే పడుకోవాలి గతించిపోయినటువంటి మీ యొక్క తండ్రి తాత ముత్తాత లేదా వాళ్ళ యొక్క పేర్లని స్మరణ చేసుకుంటూ మీ దైనందిన జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోవాలని ప్రార్థన చేస్తే ఈ పదిహేను రోజుల్లో స్వప్న రూపంలో వాళ్ళు మీకు సాక్షాత్కరిస్తారు గతించిపోయినటువంటి వ్యక్తులు ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం చనిపోయిన వాళ్ళు కూడా దైనందిన జీవితంలో మనకు అప్పుడప్పుడు స్వప్నంలో సాక్షాత్కరిస్తూ ఈ రోజు మనతో ఉన్నట్టుగా మనం భావన చేస్తూ ఉంటాం కారణం ఏంటో తెలుసా వాళ్ళ యొక్క అనుగ్రహమో ఆగ్రహమో కలగటం వాళ్ళకి సంబంధించినటువంటి ఆత్మ శాంతించలేదనుకోండి మళ్ళీ మళ్ళీ వాళ్ళు మనకి స్వప్నంలో కనిపించటం వాళ్ళు గుర్తొస్తూ ఉండటం ఇలా జరుగుతుంది ఒకవేళ ఆత్మ శాంతించినప్పటికీ మనం ఏదైనా ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో ప్రయాణం చేస్తుంటే అంటే జీవితంలో ఏదైనా ఒక సమస్య రాబోతు ఉంటే వాళ్ళ అవ్యాజ్యమైనటువంటి అనుగ్రహం ప్రేమ వల్ల పితృగణాలు ముందుగా వచ్చి మనకు తెలియజేస్తాయి దాని నుంచి మనల్ని తప్పిస్తాయి ఇది వాస్తవం చాలామంది జీవితంలో జరిగినటువంటి అంశం కళలు అంటే ఊరికే వస్తాయని మనం అనుకుంటాం మీరు తలుచుకున్న గతించిపోయినటువంటి వ్యక్తులు మీ కళలో రారు ఒకవేళ వచ్చారు అంటే మాత్రం ఆ స్వప్నానికి ఆ స్వప్న వృత్తాంతానికి భవిష్యత్తుకు ఏదో చిన్న సంబంధం ఉందన్నటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తెరగాలి కాబట్టి పదిహేను రోజుల పాటు నియమనిష్టలతో కూడినటువంటి విధి విధానం చేత మీరు ఆరాధన చేస్తూ చివరి రోజు అయినటువంటి అమావాస్య దీని మహాలయ అమావాస్య ఆ మహాలయ అమావాస్య రోజు శ్రద్ధగా మీరు వెళ్ళి నదీ ప్రాంతానికి వెళ్ళి శిరస్థానం చేసి ఇంతకాలం దీక్ష చేసినటువంటి వస్త్రాలని వదిలిపెట్టి మీకు శక్తి ఉంటే పిండ ప్రధానం చేయండి శక్తి లేకపోతే దక్షిణ దిక్కుగా ఉండి కనీసం మూడుసార్లు దోసిటి నిండా నీటిని తీసుకుని గణాలకు అర్హంగా వదిలిపెట్టండి మీ పెద్దల పేర్లు చెప్పుకోండి మీ కుటుంబానికి సంబంధించిన గోత్రనామాలు చెప్పండి శక్తి కొలతి నేను ఇది ఇస్తున్నానని చెప్పండి ఇంకా శక్తి ఉన్నట్టయితే కాస్త తేనెను అర్హ్యంలో వదిలిపెట్టండి అక్షయమైనటువంటి తృప్తిని పొందుతారు పితరులు మీ దైనందిన జీవితంలో ఎన్నో ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులను అనుసరించి మీరు పోరాటం చేస్తూ ఉంటారు జీవితంలో ఎన్నో సమస్యలతో ఎన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినా ఎన్ని పుణ్యక్షేత్రాలు సందర్శన చేసిన ఎన్ని దేవతాగణాలకు సంబంధించిన మంత్రాలు పఠించినా జపించినా ఏం చేసినా మీకు స్వాంతన కుదరట్లేదు మానసికమైనటువంటి ప్రశాంతత లభించట్లేదంటే ఈ పితృయజ్ఞాన్ని ఈ పితృదీక్షని పదిహేను రోజుల పాటు నియమనిస్తలతో చేయండి యోగదాయకమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది నలభై అంటే నలభై రోజులు మండల కాలంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇక అప్పుల ఊబిలో కూరుకుపోయాం ఇక మాకు జీవితం లేదు ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడదన్నటువంటి జీవితాన్ని నేను కోరుకున్నాను కానీ కోట్ల రూపాయలు అప్పులు చేశాను ఇక తీరవు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా పదిహేను రోజులు ఈ పితృయజ్ఞాన్ని ఈ పితృ కార్యక్రమాన్ని నిర్వర్తించడం వల్ల కోట్లాది రూపాయల అప్పులు కట్టడమే కాదు ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా నాకు తెలుసు కాబట్టి అద్భుతమైనటువంటిది పితృదీక్ష దీన్ని మీరు ఆచరణ చేయండి ఒక్క రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టనక్కర్లేదు శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం భక్తితో చేసేదే పితృపరమైనటువంటి దీక్ష భక్తి మాత్రమే కాదు అవ్యాజ్యమైనటువంటి ప్రేమ అనురాగం ఎందుకంటే తల్లిదండ్రులు ఎన్నో బాల్యోపచారాలు చేసి మనల్ని ఉంటారు కానీ ఏదో సందర్భంలో వాళ్ళ కోపానికి మనం తట్టుకోలేక నాలుగు మాటలు అంటాం వాళ్ళని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టడం లేదా బ్రతుకున్నప్పుడు వాళ్ళకి కాస్త తిండి కూడా మనం పెట్టకపోవటం వాళ్ళ కుంగి కృషించి మరణించిపోవటం లేదా మామూలుగా అయినా చనిపోయి ఉండటం వాళ్ళ వేదనకు ఎప్పుడైనా మనకు కారణమై ఉండటం వాళ్ళు మన వల్ల సోకించి ఉండటం ఇటువంటి సందర్భాలు ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం సో ఈ పితృదీక్షలో వాటన్నిటికీ క్షమాపణ కోరుకుంటూ అవ్యాజ్యమైనటువంటి ప్రేమ చేత తల్లిదండ్రుల్ని పితృగణాలని క్షమించమని మన వంశాన్ని వంశాంకురాలని ఉద్ధరించమని శరణాగతితో పితృదేవతల్ని మనం ప్రార్థన చేస్తే చాలు ప్రేమస్వరూపులైనటువంటి పితృగణాలన్నీ కూడా మనకు సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పక అందజేసేటువంటి అవకాశం కనపడుతుంది చక్కగా వివరించారు గారు నమస్కారం అండి జై వీర బ్రహ్మ జై గోవింద